హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యా చందు తెలుగు వ్లాగ్స్. ఈరోజున మనం ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చామండి. అనంతపూర్లో భారీ వర్షాలు పడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కదండి. అనంతపూర్కి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింగనమల అనే గ్రామం గురించి ఈరోజున మనం ఈ వ్లాగ్లో చూడడం జరుగుతుందండి. అక్కడ ఉన్నటువంటి చెరువు ఏ విధంగా పారుతోంది అనేటువంటి విషయం ఈ వ్లాగ్లో మీకు చూపించడం జరుగుతుందండి. ఒకసారి గమనించండి, ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా మనకి రోడ్డు పైనకి ఏ విధంగా వస్తుంది, ఆ మరవ చూడండి ఏ రీతిగా వస్తుందో. ఇదే మనకి మెయిన్ రహదారి అండి, సింగనమల క్రాస్ నుంచి సింగనమల లోపలికి, ఊరు లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ రహదారి అండి మనకి ఎదురుగా కనిపిస్తున్నది. ఆ రహదారి లేకుండా ఆ ఊరికి రాకపోకలు పూర్తిగా ఆగిపోయినాయి. అలాగే అనంతపూర్కి తాడిపత్రికి కూడా రాకపోకలు ఈ మార్గం నుంచి ఉండడంతో అక్కడ కూడా బ్లాక్ చేయడం జరిగిందండి. ఒకసారి గమనించండి, రహదారిలో కూడా విపరీతమైన వాటర్ రావడంతో రవాణా కూడా స్తంభించిపోయింది, ప్రయాణికులు చాలా ఇబ్బంది కూడా. సో ఇది ఫ్రెండ్స్ సింగనమల మరవ ఏ విధంగా పారుతుందో మనం ఈ వీడియోలో చూసాం కదండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.